So yes, mana lamb mushroom ravioli ki mana oka different technique ni use chestnam. Em ledu, simple ga fry chestunnam so that each little ravioli ni kuda oka crispy flavorful appetizer laga enjoy cheyochu. ఈ రోజు మనం తయారు చేసుకునే ఈ రావియోలిని ఫ్రై చేసుకుంటున్నామే కానీ రావియోలిని సాస్లో కూడా టాస్ చేసుకుంటే సూపర్ ఏమి పాస్తాలా కూడా తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రావియోలి ఇస్ అ కైండ్ ఆఫ్ పాస్తా అని కూడా చెప్పచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఎగ్, బ్రెడ్ క్రమ్స్, మైదా, రిఫైన్డ్ ఫ్లవర్, యూస్ చేద్దాం మష్రూమ్స్ని, చెడార్ చీజ్, కాస్త వెల్లుల్లిపాయలు అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ ఫ్రోజన్ అయిన ల్యామ్ మెన్స్ని. చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకునే టెక్నిక్ ఇది. బేసిక్గా అయితే రావ్యూలి తయారు చేసుకోవాలంటే బోల్డ్ అంత స్కిల్ ఉండాలట, కానీ బోల్డ్ అని షార్ట్ కట్స్ కూడా వచ్చేసాయి కదా ఇవాళ రేపు కుకింగ్ మెథడ్స్లో, అవన్నీ ఫాలో చేసేసుకుని తయారు చేసేసుకుందాం. రావ్యూలి ఫైనల్ అవుట్పుట్ చూడడానికి ఎలా ఉంటుందో తెలుసా? కజ్జికాయల్లా ఉంటుంది. కజ్జికాయల్లాగా ఒక నీట్ స్టఫింగ్ తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. మనము ఫ్రైడ్ రావ్యూలి తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. కజ్జికాయల ప్రొసీజరే కాబట్టి మీకు ఎలాగో తెలిసిందే, కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒక ఎగ్ తీసుకుందాం. Breaking it up. All right, egg ni ready chesukunnam kada, manam basic ga pasta batter laga tayar chesukovali. Chaala mandi aithe pasta ready made gane kontare kani fresh pasta lo na flavors ni ippudarku enjoy cheyaledu. Ee basic batter ni add chesukunte meer eppudu padthe appudu nice freshly handmade pasta ni enjoy cheyochu. Okay, egg ni beat chesukunnanu. ఇప్పుడు నేను ఒక డోని తయారు చేసుకుంటాను, అంటే చపాతి పిండిలాగా రోల్ చేసుకోవడానికి వీలుగా ఒక డో తయారు చేసుకుంటున్నాను. కానీ మైదా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మైదా వేసుకుంటున్నాను, ఇందులో కాస్త సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో దట్ కనిపిస్తుంది అక్కడక్కడ చాలా అందంగా ఉంటుంది. చపాతి పిండికి కంపేర్ చేశాను కాబట్టి ఇంచుమించు అలాగే రోల్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్, సో దట్ స్మూత్ బ్యాటర్ లాగా మారుతుంది. అండ్ నేను ఎగ్ మిక్స్చర్ని, అదే ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోక్ని బీట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఈ మిక్స్చర్ని యూస్ చేస్తాను. డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి వాసన ఏం తెలీదు. ఇట్స్ గోనా టేస్ట్ రియల్లీ గుడ్. సో మొత్తం మిక్స్ చేసుకుని ఒక టైట్ డోని రెడీ చేసుకుందాం. ఎగ్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కావాల్సిన మాయిశ్చర్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత అవసరమైతేనే వాటర్ని యూస్ చేద్దాము. ఈ రావ్యూలి మిక్సింగ్లో ఈ డో తయారు చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కటే కాస్త జాగ్రత్తగా టైం పెట్టుకుని తయారు చేసుకుంటే సూపర్ యమ్మీ రావ్యూలిని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, డోని మనం రోల్ చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రావ్యూలికి లోపల కావాల్సిన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇలా ఫస్ట్ నేను కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ మష్రూమ్స్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మష్రూమ్స్ని నేను కట్ చేసేసుకుంటాను. మనం బుజ్జి బుజ్జి లిటిల్ క్యూట్ లిటిల్ రావ్యూలీస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్నగానే కట్ చేసేసుకుందాం. జస్ట్ రఫ్గా మిక్స్ చేసేసుకుంటున్నాను, కట్ సరిపోతుంది. అండ్ కాస్త వెల్లుల్లిపాయలు కూడాను రఫ్గా చాప్ చేసేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలను యాడ్ చేసేద్దాం. బేసిక్గా కజ్జికాయల్లో మనం లోపల స్వీట్ మిక్స్చర్ని ఎలా తయారు చేసుకుంటాం స్టఫ్ చేసుకోవడానికి, లేదా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే సమోసాస్లో లోపల ఆలూ కుర్మా కానీ ఇవన్నీ ఎలా స్టఫ్ చేసి పెట్టుకుంటాము, అలాగే నేను ఇక్కడ మీట్ అండ్ మష్రూమ్ని తయారు చేసుకుని ఒక సూపర్ యమ్మీ స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ల్యామ్ మెన్స్ని. మష్రూమ్ కంటే దీనికి కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి స్పూన్ తీసేసుకుని వేసేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్,
కవరిద్దాము. ఎస్, ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కలర్ మారిపోయింది కదా. ఇప్పుడు నేను ఇందులో ఈ మష్రూమ్ పీసెస్ని యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను సాల్ట్ యాడ్ చేసేసాను కాబట్టి ముందే లెక్క చూసేసుకుని వేసుకున్నాను, ఎక్స్ట్రా సాల్ట్ అవసరం లేదు. ఓకే, మష్రూమ్లో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది మొత్తం రిలీజ్ అయిపోయి కొంచెం లిక్విడీగా తయారవుతుంది ఈ మిక్స్చర్, అంటే గ్రేవీ కూరలాగా. అప్పుడు మనం దీన్ని మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. బేసిక్ ఫ్లేవర్స్ తోటి చాలా చాలా టేస్టీగా తయారు చేసుకుంటున్నాం మనము. జస్ట్ సాల్ట్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవడంతో మనకి మీట్ ఫ్లేవర్, అంటే ల్యాంబ్ ఫ్లేవర్ అండ్ మష్రూమ్ ఫ్లేవర్ చాలా డామినేట్ చేస్తుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో మనం రావియోలీ బేస్కి, అదే మనం ఈ పాస్తా రోల్ చేసుకునేటప్పుడు దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాం కదా, కావాల్సిన స్పైస్ని అక్కడే మనం ప్యాక్ చేసేసాం. ఇప్పుడు నేను ఇందులో చీజ్ని యాడ్ చేస్తాను, వేసుకుంటున్నాను చెడార్ చీజ్. వేడికి ఎలాగో మెల్ట్ అయిపోతుంది, ఐఎమ్ జస్ట్ మిక్సింగ్ ఈవెన్గా మెల్ట్ అయ్యేటట్టుగా. అండ్ ఫైనలీ అన్నీ లిక్విడీ ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో పూర్తిగా సోక్ అయిపోయేటట్టుగా నేను ఇందులో బ్రెడ్ క్రమ్ పౌడర్ని వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్ పౌడర్ వేసుకోవడంతో మొత్తం ఒక నైస్ టైట్ మిక్స్చర్ లాగా ఫామ్ అవుతుంది. సో రావియోలిని రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వేసుకుంటున్నాను ఇందులో నేను బ్రెడ్ క్రమ్ పౌడర్. పర్ఫెక్ట్, చీజ్ వేసుకుంటాం కాబట్టి మొత్తం బైండ్ అయిపోయి ఒక టైట్ మిక్స్చర్లో ఫామ్ అయింది. ఇప్పుడు నేను ఇందులో కాస్త ఫైనల్గా సెలరీ ఫ్లేవర్ని యాడ్ చేస్తాను, కొంచెం, జస్ట్ వెరీ లిటిల్ సెలరీ. ఇలా లాస్ట్ మినిట్లో యాడ్ చేసుకోవడంతో కుక్ అవ్వదు కదా, పచ్చిగా ఉంటుంది కదా అని అనిపిస్తుందేమో కదా. నేను మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాను కదా, సో ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఇలా లాస్ట్ మినిట్ యాడ్ చేసుకోవడంతో దీని ఫ్రెష్నెస్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఒక విషయం తెలుసో లేదో, ఇంటర్నేషనల్ వంటల్లో సెలరీ స్టిక్స్ని, అంటే పచ్చి సెలరీ స్టిక్స్ని మనం ముందు తయారు చేసుకున్న చీజ్ ఫాండ్యూలో డిప్ చేసుకుని కూడా తింటారు, దట్స్ ఆల్సో ఏ రెసిపీ. కానీ ఇలా లైట్గా ఫ్లేవర్ చేసుకుని మనకి నచ్చినట్టుగానే యూస్ చేద్దాము. చీజ్ని యాడ్ చేశాను కాబట్టి అండ్ బ్రెడ్ క్రమ్ పౌడర్స్ కాబట్టి మొత్తం ప్యాన్కి స్టిక్ అయిపోయి ఫుల్ స్టబ్బర్న్గా కూర్చున్నాయి. మొత్తం మనం కలిపేసుకుందాము. దిస్ ఇస్ పర్ఫెక్ట్, మన రావ్యూలీకి పర్ఫెక్ట్ మిక్స్చర్ని, చీజీ మీటీ మష్రూమ్ ఫ్లేవర్లో ఉన్న మిక్స్చర్ని తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం రావ్యూలీని రోల్ చేసుకుందాము. ఎస్, ఫస్ట్ మనం ఈవెన్ పార్ట్స్లో కట్ చేసేసుకుందాము. నేను సమోసాకి కజ్జికాయలకి కంపేర్ చేశాను కానీ మరీ సిమిలర్గా ఉండదు, డిఫరెంట్ వంటకం చూపిస్తానని ప్రామిస్ చేసినప్పుడు కాస్త డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం ఈ కింద లేయర్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. ఈవెన్ సర్క్యులర్ షేప్లో రావాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ హ్యాండ్ మేడ్ పాస్తాకి అండ్ మెషిన్ మేడ్ పాస్తాకి డిఫరెన్స్ అదే, ఇన్ఫ్యాక్ట్ బ్యూటీ కూడా అదే. ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం వంకటింకర్ ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొంచెం స్ప్రెడ్ చేర్చాము. ఇది ఒక లేయర్ అయిపోయినట్టే, కొంచెం తేడాగా ఉన్నా పర్ఫెక్ట్గానే ఉంది. పక్కన పెట్టేసుకుంటాను. ఇంకొక చపాతీ లాగా రోల్ చేసేసుకుందాము. మనం తయారు చేసుకునేది డీప్ ఫ్రైడ్ రావియోలి కాబట్టి ఆల్రెడీ ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. రోల్ చేసేసుకుని రెడీ చేసేసుకుందాం. రెండు రోల్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం లోపల పెట్టేసుకుందాము.
చీజ్ వేసుకున్నాం కాబట్టి అండ్ బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీని మీద ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి స్టిక్ అయ్యేటట్టుగా తయారు చేసుకుంటాను. కొంచెం వాటర్ని తీసుకుని మైదా ఆల్రెడీ ఉంది కాబట్టి డిప్ చేసుకుంటున్నాను. మరీ జగ్లో కాకుండా మీరు కప్లో కూడా డిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన లేయర్ని కూడా రెడీ చేసుకుందాం. ఆల్రెడీ వాటర్ తోటి కొంచెం మాయిస్ట్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఒక కుకీ కట్టర్ని తీసుకుని దీన్ని నేను కట్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇక డైరెక్ట్గా డీప్ ఫ్రైంగ్కి రెడీ అయిపోదాము. ఈ క్యూట్ లిటిల్ రావియోలిని సో ఎస్ కాస్త స్టిక్ అవ్వాలి అంటే మైదాని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టైం ఇవ్వాలి కదా. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా డీప్ ఫ్రైంగ్ చేసేసి నేను తీసి పక్కన పెట్టేస్తాను.